ఫైనల్ గా అయితే పర్మిషన్ ఇచ్చావు, అదే 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 టైం 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 లేదు అన్న, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. నేను సకల గుణాభిరామ పోస్టర్ ఎప్పుడైతే లాంచ్ చేశానో చాలా మంది ఫ్రెండ్స్ నాకు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సినిమా అనగానే నాకు ఫస్ట్ పిచ్చి, ఆ సినిమాకి సంబంధించిన చిన్నప్పటి నుంచి డ్రీమ్ అది. సో ఫైనలీ ఐ మేడ్ ఎ మూవీ అంటే ఐ లైక్ క్లౌడ్ 9 ఉన్నాను నేను. ఓకే, సో ఐమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ చాలా 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 సపోర్టివ్, అండ్ నా ఫ్యాన్స్ ఫ్యామిలీ అందరూ కూడా లైక్ యూ అండ్ ఎవ్రీవన్ సపోర్టింగ్ మీ. ఐఎమ్ సో హ్యాపీ. సో ఈ జర్నీని ఇలానే అందరికి నచ్చేలా కంటిన్యూ చేస్తాను. ఓకే, అంటే సీరియల్స్ కి సినిమాకి ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా? బేసికల్గా సీరియల్ ఈస్ లైక్ 365 డేస్ ప్రాసెస్, అండ్ సినిమా ఈస్ 1.5 or 2 months ప్రాసెస్. సో 365 డేస్ ప్రాసెస్కి మనం ఒక ప్రాపర్ యూనో స్క్రిప్టింగ్ అవన్నీ పెట్టుకొని స్లో లాగింగ్లో వెళ్ళిపోతాం. సినిమాకి సీరియల్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు సినిమా అనుకోండి, మనం ఈ మధ్యకాలంలో ఒక బస్సు ఎక్కాం అనుకోండి, విలేజ్కి వెళ్ళే బస్సు ఎలా ఉంటుంది, అన్ని దగ్గర అవుతూ వెళ్తుంది, సో కొంచెం స్లోగా వెళ్తుంది. ఇది ఎక్స్ప్రెస్ లాంటిది, లేదా సూపర్ డీలక్స్ చేసుకోవచ్చు. సో అలా వెళ్ళిపోతూ ఉంటుంది, కొన్ని స్టాప్స్లోనే ఉంటుంది. సో మేము ఎక్కువ షెడ్యూల్ గ్యాప్స్ తీసుకోకుండా సినిమాని ఫాస్ట్గా ఫినిష్ చేస్తాం. అదే సీరియల్ అయితే కంటిన్యూగా అలాగా వెళ్తూ వెళ్తూ ఉంటుంది. సో దిస్ బట్ యాక్టింగ్ ఇస్ సేమ్, అక్కడ యాక్టర్స్ ఇక్కడ యాక్టర్స్, యాక్టింగ్ ఇస్ సేమ్, ఓన్లీ ప్రాసెస్ డిఫరెంట్. ఓకే, అంటే ఇప్పటి వరకు సన్నీ అనగానే కళ్యాణ వైభోగం సీరియల్ యాక్టర్ అని, కానీ ఏంటి సన్నీ అన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో నేను ఫస్ట్ జర్నలిస్ట్ అండి. ఓకే, ఐ వాజ్ జర్నలిస్ట్. ఆ తర్వాత నేను విజయ్, దాని బిఫోర్ అంటే నేను స్టూడెంట్ అందరిలాగా. అండ్ నౌ ఐ మన్ టు మూవీస్, అండ్ ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ గో బ్యాక్ టు ద విజయ్. నేను ఏది నచ్చితే నేను ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఓకే, ఏది చేసినా దాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తాను. ఓకే, అంటే అన్న ఒక ఏజ్ వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడు అనుకోలే నేను యాక్టర్ అవ్వాలని, అలా ఫ్లోలో అలా కొట్టుకుంటే వెళ్ళిపోవడం. ఎవరికైనా ఇంట్లో కూర్చునే ప్రతి పర్సన్కి, కొంతమంది వదిలేస్తే చాలామందికి యాక్టర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది. ఎవరికైనా సరే ఆ ఆపర్చునిటీ తక్కువ మందికి వస్తుంది, వచ్చిన వాళ్ళు వినియోగించారు. అంటే ఇప్పుడు నాకు తెలిసి, సో మనం చూసాం 4th సీజన్స్ అయినాయి, ఇప్పుడు 5th సీజన్ నాగార్జున గారు హోస్టింగ్, సో ఎలా ఎక్సైట్ అవుతున్నారు లోపలికి వెళ్తున్నారు కాబట్టి? ఫస్ట్ అదే ఎక్సైట్మెంట్, బికాజ్ టు ఫేస్ నాగార్జున గారు ఒక గుజ్బమ్ వచ్చే టైప్. బికాజ్ తన మెయింటెనెన్స్, తన డిగ్నిఫికే, అంటే ఒక మనిషిని చూడగానే తెలియకుండా రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తులు కొంతమంది ఉంటారు. చిరంజీవి గారు కానివ్వండి, నాగార్జున గారు కానీ, తారక్ గారు కానీ, ఎవరైనా సరే కొంతమందిని మనం తెలియకోకుండా ఒక అటెన్షన్ ప్లే చేస్తాం, అందులో నాగార్జున గారు. సో నాగార్జున గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ప్రిపేర్ అయితే అక్కడ కష్టం. ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో మనం అంత ఫ్రెండ్లీగా వెళ్తే బెటర్. ఓకే, అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.